మొట్టమొదటిగా యూట్యూబ్ లో యుఎఫ్జే ఛానల్ ద్వారా ఎంతో మందిని ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఘనత యుఎఫ్జే కే ఎంతో మందిని ఉద్యోగులుగా చెయ్యాలనే లక్ష్యంతో ఎస్ఎస్సీ జీడీ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ కోస్ట్ గార్డ్ ఎన్డిఏ ఇలా అన్ని డిఫెన్స్ మరియు పారామిలిటరీ ఉద్యోగాల కోసం తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా మోస్ట్ ఎక్స్పీరియన్స్ యాప్ ద్వారా ఆన్లైన్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది అతి తక్కువ ఫీజు తో ఆఫ్లైన్ క్లాసులకు ధీటుగా బోధన మరియు డైలీ ఆన్లైన్ ఎగ్జామ్స్ స్టడీ మెటీరియల్స్ ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్ అసైన్మెంట్స్ ఇంకా మరెన్నో మీరు మరే ఇతర అకాడమీలో కోచింగ్ తీసుకున్నా సరే మారుతున్న ఎగ్జామ్స్ కు అనుగుణంగా సరైన కోచింగ్ మాత్రం యుఎఫ్జే యాప్ కు మాత్రమే వెంటనే మీ మొబైల్ లో ప్లే స్టోర్ లేదా యాపిల్ స్టోర్ కు వెళ్లి యుఎఫ్జే యాప్ డౌన్లోడ్ చేసుకుని మీకు కావలసిన కోర్సు తీసుకుని ఈ రోజే మీ ప్రిపరేషన్ మొదలు పెట్టండి మీ లక్ష్యాన్ని చేరాలంటే లక్షలు కట్టాల్సిన అవసరం లేదు కోర్సు వివరాల కోసం సంప్రదించండి సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ హాయ్ ఫ్రెండ్స్ మనకి తెలంగాణలో జరిగినటువంటి హకింపేట్ ఆర్మీ రిక్యూమెంట్ ర్యాలీకి సంబంధించినటువంటి ఎవరైతే రన్నింగ్ క్వాలిఫై అయిపోయి మెడికల్ ఫిట్ అయిపోయి ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అవుతున్నారో మనందరికీ కూడా ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి ఇది కొద్దిమందికి గుడ్ న్యూస్ అవుతుంది కొద్దిమందికి బ్యాడ్ న్యూస్ అవుతుంది అనమాట ఏంటి అని అంటే మనకి ఎగ్జామినేషన్ పోస్ట్ పోన్ అవుతుంది అనేసి మనకైతే అఫీషియల్గా అయితే మనకైతే ఒక ఇక్కడైతే నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది ప్రస్తుతం కొంతమంది వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేస్తూ చూస్తూ ఉంటారు కానీ వెబ్సైట్ వచ్చేసి కొంచెం బిజీగా అయితే ఉందన్నమాట సర్వర్ డౌన్ అయిపోయింది అక్కడ ఇంకా కొన్ని మాడిఫికేషన్స్ అయితే చేస్తున్నారు సో ఇక్కడ చూసుకోవచ్చు మీరైతే కామన్ కండక్ట్ ఆఫ్ ఓకే ఓకే కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేసి ఇక్కడ ఇచ్చారు చూడండి మనకి మే థర్టీకి అదే ఎగ్జామినేషన్ అయితే ఉండేది అయితే ఈ యొక్క మే థర్టీకి ఉండవలసినటువంటి ఈ యొక్క ఎగ్జామినేషన్ అయితే పోస్ట్పోన్ చేసామని చెప్పడం జరుగుతుంది కోవిడ్ నైన్టీన్ దృష్టిలో పెట్టుకొని పోస్ట్పోన్ చేశాము మళ్ళీ ఫ్రెష్ డేట్స్ అన్ని కూడా మీకైతే అయితే మేమైతే మీకు అప్డేట్ అయితే ఇస్తామని చెప్తున్నారు మరి మీరు ఎప్పుడు ఉంటుంది సార్ అని మీరు ఒక అంచనా ప్రకారం చెప్పండి అని అంటే నేను ఖచ్చితంగా అయితే జూలైలో అయితే ఉంటుందని చెప్పడం జరుగుతుంది జూలైలో మనకి ఉన్నటువంటి సిచ్యువేషన్ ఆధారంగా బేట్ చేసుకొని సో మళ్ళీ మనకైతే ఫ్రెష్ డేట్స్ అయితే అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఇస్తారు సో మనకి పర్టికులర్గా జూలైలోనే ఉంటుందని అంటే ఇప్పుడు పోస్ట్ పోస్ట్పోన్ చేసింది దేనికి పోస్ట్పోన్ చేస్తారు అని అంటే కోవిడ్ని దృష్టిలో పెట్టుకుని పోస్ట్పోన్ చేస్తారు అప్పుడు కూడా సేమ్ ఇదే విధంగా ఉంటే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు ఏం చేయలేరు కదా అప్పుడు కూడా సిచ్యువేషన్ బేస్ చేసుకొని వాళ్ళు మళ్ళీ ఫ్రెష్ డేట్స్ ఇస్తారనమాట అది సో కాబట్టి ఇప్పటి నుంచి మళ్ళీ మీరు ఏంటంటే నెగ్లెట్ అయితే అవ్వకుండా మీరు ఇంటి దగ్గరే ఉండి ప్రిపేర్ అవ్వడానికి యూఎఫ్జే యాప్ అనేది బెస్ట్ అని చెప్పుకోవచ్చు అనమాట అండ్ అదేవిధంగా మనకి ఈ యొక్క ఏదైతే లాక్డౌన్ సిచ్యువేషన్ అయితే కూడా వచ్చేసింది కాబట్టి మీరు ఇంటి దగ్గర ఉండి ప్రిపేర్ అవ్వడానికి మనకి ఎఫ్జి ఆప్లో మీకు ఆర్మీ జీడీ ఉంటుంది టెక్నికల్ క్లర్క్ నర్సింగ్ అసిస్టెంట్ అదేవిధంగా మనకి ఎస్ఎస్ఎస్ జీడి ఇదంతా ఉంటాయి ఇక ఎగ్జామినేషన్ పరంగా చూసుకున్నట్లయితే మనకి ఏం అప్డేట్ వచ్చినా కానీ నేనైతే చెప్తాను ప్రస్తుతానికి అయితే పోన్ అయితే అవడం జరిగింది అంటే మనకి మీ తట్టుకు ఉండాల్సినటువంటి ఎగ్జామినేషన్ అయితే కాస్త పోస్ట్ పోన్ అయితే చేశారనమాట ఇది మనకు వచ్చినటువంటి అప్డేట్ సో ఏది ఏమైనప్పటికీ కానీ ఎటువంటి అప్డేట్ ఉన్నా కానీ నేను మన యొక్క ఛానల్ అయితే మీకు అయితే ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటాను ప్రతి ఒక్క అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అండి అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఎవరు కూడా దయచేసి డిసప్పాయింట్ అయితే అవ్వకండి గుడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్ అని ఎందుకన్నానంటే కొద్దిమంది సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు అనుకోండి అండ్ గ్రౌండ్లో తక్కువ మార్క్స్ వచ్చాయి అనుకోండి వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకొంచెం హెవీగా ప్రిపేర్ అయిపోతారు ఎగ్జామినేషన్లో ఉన్నటువంటి అవకాశాన్ని యూజ్ చేసుకున్న వాళ్ళే వాళ్ళే ఖచ్చితంగా విజయం సాధిస్తారు ఓకేనా సో అన్ని విధాలు ఏ ఛాన్సెస్ ఉంటాయి ఆన్లైన్ క్లాసెస్ అయితే ఆన్లైన్ క్లాసెస్ మన దగ్గర ఏం బుక్స్ ఉంటాయి ఆ బుక్స్ ప్రతిదైతే మనం అన్నిటిని యూజ్ చేసుకోవాలి ఓకేనా సో వాళ్ళు సక్సెస్ అయిపోతారు అండ్ అదేవిధంగా కొంతమంది ఏంటంటే మేము బాగా ప్రిపేర్ అయిపోయి ఎగ్జామేషన్ తీరా దగ్గరకు వచ్చేలా మేము బాగా చదివేసాం ఇప్పుడు పోస్ట్ పోన్ చేసేసరికి డిసపాయింట్ అయిపోవడం ఇటువంటిది ఏమి కూడా ఉండకూడద ఓకేనా మనకి ఎగ్జామినేషన్ ఎప్పుడు పెట్టినా కానీ మనం అందరికంటే హయెస్ట్గా స్కోర్ చేసే విధంగా ప్రిపేర్ అవ్వాలి ఎగ్జామ్ పేపర్ అనేది ఏ విధంగా అయినా కానీ రావచ్చు మనకి సో కాబట్టి మనం స్టాండర్డ్ని ఎక్స్పెక్ట్ చేయలేము కాబట్టి మీరు అయితే ఖచ్చితంగా అయితే అండ్ ఎక్కువ ఫోకస్ చేసేది చదవండి ఈ యొక్క టైంని మీరు మీకు అనుకూలంగా మార్చుకొని చదివితే మీకు అనుకూలంగా మార్చుకొని ప్రిపేర్ అవుతే మీకంటే హండ్రెడ్ పర్సెంట్ ముందైతే ఎవరు రారు అంటే మీరే ఖచ్చితంగా అయితే ఉన్నటువంటి వేకెన్సీస్లో మీరే గెట్ అయిపోతారు ఓకేనా సో కాబట్టి ఈ యొక్క ఏదైతే ఎగ్జామ్ పోస్ట్ పని అయిపోయింది అటువంటిది ఏం పెట్టుకోక ఇంతసేపు చెప్పానంటే నువ్వే అర్థం చేసుకోవాలి ఇంతసేపు చెప్పిన దాంట్లో నీకు ఏమనిపించింది అంతా యూజ్ అయ్యే ఇన్ఫర్మేషనే కదా సో ఎవరైతే ఈ యొక్క ఎగ్జామినేషన్ అయితే వెయిట్ చేస్తున్నవారో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి ఇప్పటివరకు వీడియో చూస్తే సో వాళ్ళందరూ కూడా సో సార్ నాకు ఎగ్జామ్ ఉంది సో అని చెప్పి ఎగ్జామ్ ఉంది కాదు ఎగ్జామ్ ఉంది నేను ప్రిపేర్ అవుతాను పెట్టండి ఓకే మీరు ప్రిపేర్ అవ్వాలి కదా ఓకేనా సో ఎన్వే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఓకే నువ్వు ప్రిపేర్ అయితే ఖచ్చితంగా గట్టిన అయిపోతావు ఓకే ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్